Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీతో జగన్ మీటింగ్ ఎందుకు చెప్పేసిన ఆంధ్రజ్యోతి ఏపీ సీఎం జగన్ను మోడీ ఢిల్లీకి ఎందుకు రమ్మన్నారు ఎన్డీఏలోకి చేరాలని అడగడానికా కేంద్ర కేబినెట్ లో రెండో మూడో మంత్రి పదవులు ఇస్తాం అంగీకరించండి అని మర్యాదగా ఆఫర్ ఇవ్వడానికా శివసేన అకాలీదళ్ ఎల్జేపీ ఎన్డీఏ నుంచి వెళ్లిపోయాయి కాబట్టి ఒక ఖాళీని వైసీపీతో భర్తీ చేయడం కోసం ప్రయత్నమా నీ మీద కేసులు కొట్టే ఇస్తాను కానీ నా షరతులు ఇవి అని జగన్కు వివరించడానికా నీకు తలనొప్పులు క్రియేట్ చేస్తున్న జడ్జీలను ఏం చేద్దామో చర్చిద్దాం రమ్మన్నాడా ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు కానీ దాని తాత లాంటిది ఆత్మనిర్భరం రేంజ్ ప్యాకేజీ ఇస్తాను డిస్కస్ చేద్దాం రమ్మన్నాడా చంద్రబాబును ఎలా బుక్ చేద్దామో ఆలోచిద్దాం రమ్మన్నాడా మరి ఎందుకు రమ్మన్నాడు మొన్నటి నుంచి అందరూ తలల బద్దలు కొట్టుకుంటున్నారు కానీ చాలా సింపుల్ రీజన్ గురించి పిలిపించాడట ఇవన్నీ ఉత్తుత్తి రోమర్లేనట గాసిప్లేనట జీఎస్టీ బకాయిల వివాదం ఒకటి రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య నడుస్తోంది కదా ఈ బీజేపీ యాత్ర రాష్ట్రాలు అన్ని కలిసి ఇదే అదనుగా ఇదే సాకుగా ఇదే అస్త్రంగా ఇదే ఉద్యమంగా ఓ తిరుగుబాటును లేవదీసి మోడీని కూలదోసే ప్రమాదం ఎంతైనా ఉంది కాబట్టి ఒక్కొక్కరిని ఇంటికి పిలిచి ఛాయ్ పోసి బిస్కెట్లు పెట్టి దువ్వుతున్నాడట మోడీ అదిగో ఆ దువ్వింగ్ ప్రోగ్రామ్ కోసమే జగన్ ను ఢిల్లీకి రమ్మన్నాడట అంతే ఈ దువ్వడంలో భాగంగానే ఏమోయ్ మొన్న అమిత్ షా చెప్పాడు కదా ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ జీఎస్టీ పరిహారం మాట మర్చిపో కావాలంటే మరో 2 3 4 లక్షల కోట్లు అప్పులు తెచ్చుకో అంతే తప్ప హద్దు మీరి ఆ కేసీఆర్ జాబితాలో నువ్వు చేరకు చేరావంటే మర్యాద దక్కదు అని మర్యాదగా బెదిరిస్తాడేమో అంతే అంతకు మించి ఏం లేదు మరి ఒరిస్సా ఇష్యూ బేస్డ్ దోష్ నవీన్ పట్నాయక్ ను ఎందుకు పిలవలేదు మమతా బెనర్జీని పిలిచి ఆడబిడ్డ వైనం ఇచ్చి ఎందుకు బుజ్జగించే ప్రయత్నం చేయలేదు పినరాయి విజయన్ రమ్మని పిలిచి కామ్రేడ్ కాస్త తగ్గు బ్రదర్ అని ఎందుకు అడగలేదు మహారాష్ట్ర సీఎం ట్రాఫిక్ను రమ్మని పిలిచి నిన్ను డిస్టర్బ్ చేయంలే కానీ జీఎస్టీ బకాయిలు అడగబోకు అని ఎందుకు బేరాలు మొదలు పెట్టలేదు గెహ్లాట్ ను కూడా రమ్మని చెప్పినట్లు వినకపోతే డికే శివకుమార్ కేసులో ఇరికిస్తాం అని ఎందుకు మర్యాదగా హెచ్చరించలేదు సో ఇలాంటివన్నీ చొప్పదంటూ ప్రశ్నలు ఓ మాజీ సుప్రీం న్యాయమూర్తి కొడుకు జగన్ వెంట ఢిల్లీకి ఎందుకు వెళ్లాడో కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ భేటీ కోసం అడ్వకేట్ జనరల్ ఎందుకు ఢిల్లీ వెళ్లాడో కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు ఆంధ్రజ్యోతి రాసింది మనం నమ్మాలి అంతే ఎక్కువగా ఆలోచించవద్దు ఢిల్లీలో ఏమీ జరగదు ఆంధ్రజ్యోతి చెప్పినట్లే జీఎస్టీ బకాయిల వివాదంపై బీజేపీ యాత్ర సీఎంలను బుజ్జగించే చర్యల్లో భాగంగానే జగన్ కు ప్రధాని సమయం ఇచ్చారట ఆంధ్రజ్యోతి చెప్పింది కాబట్టి మనం నమ్మాల్సిందే।